అందరికీ నమస్కారం. అలనాటి రాగిణికి స్వాగతం. నేను ఈరోజు అయాన్ కన్వెన్షన్ హాల్లో ఉన్నా అండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే చాలా రకరకాల ప్లేస్లు ఉన్నాయండి. అంతా మీ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ జరుపుకున్నా కూడా ఈ ప్లేస్కి వచ్చేసారు అంటే మీరు అన్నీ జరుపుకోవచ్చు. శ్రీమంతం దగ్గర నుంచి పాప ఓనీల్ ఫంక్షన్ నుంచి పెళ్ళి, ఎంగేజ్మెంట్, రిసెప్షన్లు అన్నీ చేసుకోవడానికి 4 రకాల హాల్స్ ఉన్నాయండి. ఇక్కడ సూపర్గా ఉన్నాయి. 5,000 మంది నుంచి 2,000 మంది, 3,000 మంది, 1,000 మంది కూడా పట్టేలాగా హాల్స్ ఉన్నాయి. అవే కాదండో, ఇంకా చాలా చాలా స్పెషల్స్ ఉన్నాయి, అవన్నీ మీకు చూపించేస్తాను. 7 కలర్ స్టూడియో అండి. ఏంటి అనుకుంటున్నారా, అద్భుతమైన సెట్టింగ్స్ అండి. లోపలైతే అబ్బా నాకు కళ్ళు చెదిరిపోయి మనసు పడిపోయింది. ఈ స్టూడియో మీద ఎంత బాగున్నాయండి. చిల్డ్రన్స్ సపరేటు, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి సపరేటు, అందరికి అన్ని గెటప్స్తో సహా పిల్లలకైతే డ్రెస్సులు కూడా వాళ్ళే ఇస్తారంట. ఇప్పుడే తెలిసింది నాకు ఆ విషయం. చాలా హ్యాపీగా ఉంది. చిల్డ్రన్స్ ఎవరున్నా కూడా ఇక్కడికి వచ్చేసి ఫోటో సెక్షన్ చేసుకోండి. ఫంక్షన్లు ఏమున్నా కూడా ఈ కన్వెన్షన్ హాల్లో పెట్టుకుంటే మీకు అన్ని సౌకర్యంగా ఉన్నాయి. మనకు సిటీకి దగ్గరగా కూడా ఉంది. చిలుకూరుకి వెళ్లకుండానే చిత్రమందిర్ స్టూడియో పక్కనే కట్టారండి. 6 ఎకరాల స్థలంలో కట్టారు ఈ స్టూడియో. సూపర్గా ఉంది. రండి, మీరు కూడా నాతో పాటు చూసేద్దరు కానీ రండి. వా, ఇటు చూసారంటే ఇదొక కళ్యాణ మండపం అండి. రండి చూద్దాం. ఓపెన్ హాల్ అండి, విత్ సెంట్రల్ ఏసీ. చూడండి ఎంత పెద్ద హాల్ ఉంది కదా, సూపర్గా ఉంది. చాలామంది పడతారండి. ఆ చివరి అక్కడ స్టే చేస్తారంట. తర్వాత ఆ పక్కన చూసారంటే మీరు ఆ డోర్లోంచి 2 రూమ్లు ఉన్నాయి పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి. వాష్రూమ్లు అవి, హ్యాండ్ వాష్లు అన్నీ ఇట్ సైడ్ ఇచ్చారు. నిజంగా చాలా నీట్గా, చాలా డిగ్నిఫైడ్గా లోపలికి వస్తే అసలు ఎక్కడో ఉన్నట్టు ఉందన్నమాట. చాలా పెద్ద హాల్ అండి, సూపర్గా ఉంది ఇది. ఇంకోటి చూసేద్దాం. లోపల సెంట్రల్ ఏసీ హాల్ చూసాం కదండి, దానికి లాన్ కూడా ఇచ్చారనమాట అండి. కాక్టీళ్ళు, పార్టీలు, గిట్టీలు అన్నీ కూడా ఈవినింగ్ టైము పార్టీలు చేసుకోవచ్చు అంటే. ఇక్కడ ఎంత బాగుంది చూడండి, లాన్ సూపర్గా ఉంది. నాకైతే భలే నచ్చింది. ఇక ఇటు చూసారంటే ఓపెన్ ఆడిటోరియం అండి. 3,000 మంది దాకా పడతారంట. ఎంత ప్లేస్ ఉందో చూద్దాం రండి లోపలికి వెళ్ళి. ఎంట్రన్స్ అదిరిపోలే, సూపర్గా ఉంది. పెయింటింగ్స్ అటు ఏనుగు ఇటు ఏనుగు. ఇక్కడ చూసారంటే 1 వినాయకుడిని పెట్టారు చక్కగా ఎంట్రన్స్లో. వా, చూడండి ఎంత బాగుందో. మగధీర సెట్లా ఉంది చూడండి. మగధీర సినిమా చూసాం కదా, ఆ సినిమా సెట్టింగ్లా ఉంది. ఆ చైర్స్ అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసేస్తారనమాట. 3,000 మంది పట్టే ప్లేస్ అండి ఇది. సూపర్గా ఉంది, చాలా బాగుంది. అది చూడండి అసలు భవనం ఎంత బాగుందో. చాలా బాగుంది, ఏదో రాజుల కాలంలో పెళ్లి చేసుకుంటున్నట్టు ఉంటుంది ఇక్కడ ఫంక్షన్. ఏ ఫంక్షన్ చేసుకున్నా కూడా చాలా బాగుంది. ఓపెన్ ఆడిటోరియం. వావ్, చూడండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా ఎంత పైకి వచ్చి వీడియోలు చేసుకోవచ్చు చక్కగా. ఇక్కడ కళ్యాణ మండపం అంతా డెకరేషన్ చేసేస్తారు, సూపర్గా ఉంటుంది. నాకైతే పైకి ఎక్కేసరికి ఆయాసం వచ్చింది. చాలా బాగుంది అబ్బా. వావ్, చూడండి ఇంత ప్లేస్ ఉంది కదా. 3,000 మెంబర్స్ పడతారంటండి. సూపర్ సెటప్, భలే ఉంది సెట్టింగ్. గోల్కొండ ఎక్కినట్టు ఉంది కదా, నాకైతే అలాగే ఉంది. మీకు చూసిన వాళ్ళు కూడా అలాగే ఉంటారు డెఫినెట్గా. ఇక్కడికి వచ్చేయండి చక్కగా, పెళ్ళిళ్ళు అన్నీ చేసుకోండి. ఫంక్షన్లు అన్నీ, శ్రీమంతాలు, ఓణీల ఫంక్షన్లు, పంచికట్లు ఎన్ని ఉంటాయండి ఇంట్లో కదా మనకు ఫంక్షన్లు. సంవత్సరానికి ఎంత లేదన్నా ఒక ఫంక్షన్ అయినా చేస్తూ ఉంటాము. ఇలాంటి ఒక మంచి ప్లేసు మనకు దగ్గరలో, చిలుకూరుకి కూడా ఎల్లక్కర్లా, ఇంకా చాలా దగ్గర అండి మనకి. రింగ్ రోడ్ దిగ్గానే ఫస్ట్ రైట్ తీసుకుంటే లోపలికి రాగానే చిత్రమందిర్ స్టూడియో అని కొడితే కూడా మీకు వచ్చేది. ఈ స్టూడియో పేరు కొడితే కూడా మీకు వచ్చేస్తుంది. చూడండి సూపర్గా ఉంది. ఏ ఫంక్షన్లు ఉన్నాయి ఇక్కడ అరేంజ్ చేసుకోండి. ఇంకా ఉన్నాయి, చాలా చూపిస్తారండి. ఇక్కడ చూసారంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్కి చాలా బాగుందండి, రకరకాలు. అసలు ఒక్కొక్క బిల్డింగు చూసారంటే మీరు ఒక్కొక్క దేశంలో ఉన్నట్టు ఉన్నాయి. రకరకాల బిల్డింగ్స్ అన్నీ సెటప్ చేశారు. మీరు ఒక్కొక్క బిల్డింగ్ దగ్గర నుంచుని వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా ఫోజులు పెట్టి తీసుకుంటే సూపర్గా ఉంటాయి కదా. పిల్లలతో కూడా తీసుకోవచ్చు చక్కగా, ఫ్యామిలీ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ఫుల్ అండి. అసలు ఎంత బాగున్నాయి చూడండి. అసలు నాకు ఈ గ్రే కలర్ నచ్చింది. అటు చూస్తే మీరు ఆ యెల్లో కూడా ఎంత బాగుందండి. ఆ చివరి ఉన్న బిల్డింగ్ సూపర్గా ఉంది. అన్నీ, ఏ బిల్డింగు అసలు ఇది బాగాలేదు అని చెప్పడానికి లేదు, అన్నీ బాగున్నాయి.
ఏ బిల్డింగ్ దగ్గర అయినా కూడా మీరు నుంచుని తీసుకుంటే ఆ ఊరు వెళ్ళి తీసుకున్నారేమో అని అనుకోవాలి, అంతే. పబ్లిక్ తప్పకుండా అనుకుంటారు. అలా ఉన్నాయి ఇళ్ళు మాత్రం చక్కగా చాలా బాగున్నాయి. చూడండి పింక్, నేను బ్లాక్ వేసుకున్నాను కదా, ఈ పింక్ దగ్గరికి వెళ్ళి నుంచుంటే అంత అందంగా ఉన్నాను కదా, బాగున్నాను కదా. ఇక ఇది చూసారంటే బర్త్డే ఫంక్షన్లు అవి జరుపుకోవడానికి ఒక మినీ హాల్ అన్నమాట. మినీ హాల్ అని చెప్పక్కర్లే, పెద్దదే ఉంది బాగా. మొన్న బోయపాటి గారి వాళ్ళ అబ్బాయిది కూడా ఇక్కడే చేశారంట పుట్టినరోజు. చాలా బాగుందండి, చాలా డిగ్నిఫైడ్గా, నీట్గా, కలర్ఫుల్గా, అన్నీ చాలా బాగుంది. అసలు ఇది ఓపెన్ అయ్యి ఎన్నాళ్ళు అవ్వలేదు, ఒక 6 మంత్స్ మాత్రమే అయ్యింది. ఈలోపు చాలా ఫంక్షన్లు చేశారంట ఇక్కడ. ఇక్కడ బోయపాటి గారు వాళ్ళ అబ్బాయిది కూడా మొన్నే జరిగిందని చెప్తున్నారు. చాలా బాగుంది, నాకు అయితే భలే నచ్చింది. చూడండి ఇటు చూసారంటే మండువ హౌస్ లాగా సెటప్ ఇచ్చారండి చక్కగాను. ఇదంతా ఏమంటారు ఓపెన్ ఆడిటోరియం అన్నమాట. మొత్తం చాలా మంది పడతారు ఇక్కడ అంతా. స్టేజ్ కావాలంటే ఆ ఖాళీ ప్లేస్లో వేసుకోవచ్చు అంట. ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటే, లేదు పర్వాలేదు తక్కువ మంది అనుకుంటే ఈ మధ్యలో కూడా వేసుకునే అవకాశం ఇస్తారంట స్టేజ్. చాలా బాగుంది చూడండి. గార్డెన్ అంతా ఇప్పుడే బాగా చేస్తూ ఉన్నారు, గ్రీనిష్ అంతా పెంచుతున్నారు. ఇంకా పక్కన ఇంకా చాలా వెరైటీస్ అన్నీ తయారవుతున్నాయి వీళ్ళ దగ్గర. ఇంకా ఒకసారి వచ్చారు అంటే ఇంకా అలవాటు పడ్డారంటే మీరు వదిలే ప్లేస్ కాదనమాట. ఇది చాలా బాగుంది, చాలా బాగా చేశారు అంతా. ఇంకొక చోటుకి వెళ్దాం రండి. చూసారు కదండి, 4 కన్వీనియంట్ హాల్స్ చూపించాను మీకు. 4 వేరియేషన్స్ ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. గార్డెన్లోది చాలా బాగుంది. ఏంటది మగధీర సెట్ సూపర్ సూపర్గా ఉంది కదా, చాలా బాగున్నాయి. ఏ హాల్కి ఆ హాలే అసలు ఎత్తి చూసేది లేదు. ఇంకటి చూసారంటే స్టూడియోకి వచ్చేసాను. ఏం స్టూడియో అనుకుంటున్నారా, లోపలికి వెళ్దాం పదండి. ఇంకా చాలా చాలా ఉన్నాయి మీకు చూపించేవి, చూసేద్దామా. 7 కలర్స్ స్టూడియో అండి. ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే ఫొటోస్ అన్నమాట. చాలా రకరకరకరకాల ఫొటోస్ చేసుకోవచ్చు. ఇదంతా చూడండి సెటప్ ఎంత బాగుందో, చేసేవి సూపర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అసలు దేనికదేనండి, ఇటు చూసారంటే ఇవన్నీ లైటింగ్స్ చక్కగా చేశారు, సూపర్గా ఉంది. ఇటు నుంచి ఇంకెళ్ళాము అంటే ఇంట్లో మనకు బాగా అల్లరి చేసేది ఎవరు, పిల్లలు. పిల్లలకి ఫోటో సెక్షన్ చేయాలంటే చాలా కష్టపడతాం. ఇంట్లో ఆ ఫ్లవర్ వేజ్ పెట్టి, ఈ బొమ్మ పెట్టి వాళ్ళకి ఏదోదో చేయాలి అని ట్రై చేస్తుంటాం. కానీ ఇలాంటి ప్లేస్కి వస్తే మనం ఏమీ పెట్టుకునే పని లేదు. అన్నీ సెటప్ చేసి పెట్టారండి, నిజంగా ఎంత బాగుందో చూడండి. ఇదంతా ఇది ఎంట్రన్స్ మాత్రమే ఇది. రండి లోపలికి రండి. ఇంకా ఎంత బాగుందో చూడండి, ఇక్కడ ట్రైన్ పెట్టారు పిల్లలకి, ఒక ట్రైన్. ఇక్కడ నుంచి ఇటు వెళ్ళామంటే చూడండి, ఇక ఇటు చూసారంటే కౌ బాయ్ సెటప్. అమ్మో మొక్కజొన్న పత్రులు కూడా పెట్టారండి, సూపర్గా ఉంది సెటప్ చూడండి. ఈ సెటప్కి గెటప్లు కూడా వాళ్ళే ఇస్తారంట, మొత్తం ఏ డ్రెస్సులు ఉంటుందంట డ్రెస్సులు కూడా వాళ్ళే ఇస్తారంట పిల్లలకి. సూపర్గా ఉంది చూడండి ఇదంతా. అమ్మ బాబో ఎన్నున్నాయి ఇక్కడ చూడండి, గుడి దేవుడు వచ్చేసాడు ఇక్కడికే సెట్టింగ్స్లోకి. ఇటు చూసారంటే పిల్లలు ఆడుకునేవన్నీ ఉన్నాయండి, మొత్తం ఏ సెటప్ లేదు అనడానికి లేదు, మొత్తం ఉన్నాయి అన్నీ. ఇక్కడ చూడండి ఒక మంచి హౌస్ గార్డెన్తో. ఇదొక హౌసు, అదొక హౌసు, అమ్మా బాబోయ్ హౌస్ కదా ఇది, గార్డెన్ లాగా చేశారన్నమాట. ఇంకా అలాగా ఇక్కడ నుంచి వెళ్తే మనం ఇవన్నీ అవే ఉన్నాయి మొత్తం. వావ్, ఇక్కడ చూడండి కిచెన్ ఎంత బాగుందో. అసలు ఏ వస్తువు లేదు మన వంటింట్లో ఉన్నది అనడానికి లేదు. రోలు రుబ్బరోలు తిరగలు అన్నీ పెట్టారు. కలం కలం అనేవారు, కలం కలం పచ్చళ్ళు నూరుకునేవారు అవి కూడా పెట్టారు అక్కడ అన్నీ మొత్తం అండి. ఇది చూడండి టిఫిన్ ప్లేట్లు స్టాండ్, వావ్, మిక్సీ గ్రైండర్ అన్నీ ఉన్నాయి. అమ్మ బాబోయ్ ఇంకటి చూసారంటే ఒక ఉయ్యాల మంచం లాంటిది చక్కగా పిల్లలకి. ఆ ఫోటో సెక్షన్కి సూపర్గా ఉంటుందండి, ఎంత అందంగా ఉంటారంటే పిల్లలు దాంట్లో కూర్చోబెట్టినా పడుకోబెట్టినా చంటి బిడ్డల దగ్గర నుంచి ఒక 10-15 ఇయర్స్ వరకు అన్నీ చేసుకోవచ్చు వాళ్ళతో ఫోటో సెక్షన్. ఇటు చూసారంటే ఇది కూడా ఇదే కిచెన్ సెటప్ మొత్తం. ఇలా వెళ్ళిపోయామంటే ఇవన్నీ ఒక హౌస్ సెటప్లు అన్నమాట ఇవన్నీ కూడా మొత్తం. ఇక్కడ చూడండి ఎద్దుల బండి, దీంట్లో కూర్చోబెట్టి పిల్లలకి ఫోటో తీస్తే ఎంత ముద్దుగా ఉంటుంది కదా, సూపర్గా ఉంటుంది, చాలా బాగుంది. ఓ వైట్ హౌస్ ఇది చూడండి, వైట్ హౌస్. పిల్లల్ని ఇక్కడ నుంచో పెట్టుకుని ఫోటోలు తీసుకోవచ్చు అన్నమాట చక్కగా.
అమ్మ బాబో ఎన్ని రకాలు ఉన్నాయో, ఎన్ని ఫొటోస్ వస్తాయి అసలు, 4-5 హాల్ బొమ్మలు నిండిపోయేలా ఉన్నాయి ఫొటోస్ తీస్తే. పెద్ద తిద్ది బీర్, పెద్ద తిద్ది బీర్, వావ్ సూపర్. మళ్ళీ ఉన్నాడు ఇది, పిల్లలకి చూస్తే బాగా నచ్చుతుంది కదా, దీని ఒళ్ళో కూర్చుని ఫోటోలు ఇస్తారు పోజ్. రండి అటు వెళ్ళిపోదాం. ఇదిగో ఇటు చూసారంటే పిల్లలకి ఇచ్చే డ్రెస్సెస్ అన్నమాట, అన్నీ పోలీస్ అన్నీ ఉన్నాయండి. లాయర్ కోర్టు ఉంది కదా, కోర్టు పోలీసు అన్నీ మొత్తం స్విమ్మింగ్ డ్రెస్తో సహా ఉన్నాయండి. అన్నీ పిల్లలకి రెంట్ అన్నీ ఇస్తారంట, మొత్తం ఫొటోస్ ఎవరైతే తీయించుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళ సైజులను బట్టి ఇస్తారనమాట. ఇదిగో పెద్ద పాపలు కూడా ఉన్నాయండి, ఇగో ఉండు అన్నీ సూపర్. ఇదొక వైట్ హౌస్ చేశారండి చక్కగా, లోపలంతా మంచులా ఉండాలని అంత కాటన్ వేసి అంతా చేశారు. ఇటు చూడండి ఎన్ని రకాల బళ్ళు పెట్టారు ఇక్కడ. అమ్మ బాబో ఈ పిల్లలు చూస్తే అసలు ఏం లేదు, పీకి పాకం పెడతారు అల్లరి పిల్లలు అయితే. ఇదొక థీమ్ అండి, మెకానిక్ గ్యారేజ్ అంట, చాలా బాగుంది, సూపర్గా ఉంది కదా. అలాగే ఒక్కొక్క థీమ్ ఒక్కోటి పెట్టారు. ఇదేమో కోర్టు సెటప్, అక్కడ జడ్జి గారు కూర్చుంటే ఇటు ఇటు ముద్దాయిలు నుంచుని బోన్లో చెప్తారనమాట. ఇప్పుడు నేనైతే ముద్దాయిని కాదు కానీ ఎక్కి చూస్తా ఒకసారి. వావ్ చూప, కానీ ఎంత ఉంటారు కదా వాళ్ళకైతే సరిపోతుంది. ఇక్కడ చూసారండి కేబుల్ బ్రిడ్జి వచ్చేసిందండి. ఓ మై గాడ్ హైటెక్ సిటీ, అమ్మ బాబోయ్ సూపర్ హైటెక్ సిటీ. పక్కనే కేబుల్ బ్రిడ్జి వచ్చేసింది, ఎంత బాగుంది కదా, సూపర్గా ఉంది. ఇటు చూసారంటే ఇదొక థీమ్ అనమాట, అంటే అంత మ్యూజికల్, మొత్తం మ్యూజికల్ ఉంది, డ్రమ్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో. డమ్ 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 డమ్, ఎస్ సూపర్. అంత ఒక్కొక్క థీమ్ కింద ఒక్కొక్కటి పెట్టారండి, నిజంగా ఎంత బుర్ర ఉండాలి అన్నీ చేయడానికి. ఇది పోలీస్ స్టేషన్, పేరు రాయలేదు, రాసేద్దాం మనం పోలీస్ స్టేషన్. ఇది ఒక ఇల్లు చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇక్కడ పిల్లలకు సంబంధించి 40+ ఉన్నాయంటండి సెట్టింగ్స్. ఎంత బాగున్నాయి, డ్రెస్సెస్ కూడా వాళ్ళే ఇస్తారు, మీ ఇష్టం. మీరు చక్కగా 24/7 మీరు చక్కగా వచ్చి షూట్ చేసుకోవచ్చు మంచిగా. సెంట్రల్ ఏసీ కూడా నండు, అసలు చెమటలు కూడా రావట్లేదు, సూపర్గా ఉంది లొకేషన్ అయితే. వావ్, ఇప్పటివరకు పిల్లల ప్రపంచం అయిపోయింది కదండి, ఇప్పుడు పెద్దవాళ్ళ ప్రపంచానికి వచ్చాను. చూడండి ప్రీ వెడ్డింగ్స్ అవి చేసుకోవడానికి ఎంత మంచి సెట్టింగ్స్ ఉన్నాయంటే సూపర్గా ఉన్నాయి. అటు ఒకటి ఇటు ఒకటి అటు ఒకటి ఇటు ఒకటి అరేంజ్ చేశారు. మనకు లోపలికి వస్తే ఒక చోట అని మనసు ఆగదు అనమాట, అక్కడ తీసుకున్నాం ఫోటో మళ్ళీ ఇక్కడ తీసుకున్నామా అనుకుంటూ ఉంటుంది మనసు. నిజంగా చూడండి ఎంత బాగుందో సెటప్ అంతా చూడండి, అటు ఇటు అటు ఒక రకం ఇటు ఒక రకం సూపర్గా ఉన్నాయి కదా సెటప్స్, సూపర్గా ఉంది. ఆ చైర్ చూడండి ఎంత బాగుందో, చక్కగా కూర్చుని అబ్బాయి నుంచి అమ్మాయి కూర్చుని అబ్బాయి నుంచుని అలా తీసుకొచ్చా చైర్స్లో. ఇవన్నీ రకరకాలండి, ఇక్కడ లేదు ఈ మోడలు ఈ డిజైన్ అనడానికి లేదు, అన్ని రకాలు ఉన్నాయి. వావ్, ఇక్కడ చూడండి బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ అండ్ వైట్ సినిమాలా ఉంది, సూపర్గా ఉంది చక్కగా, ఎంత బాగుంది కదా. ఇలాంటి మోడల్స్ ఎక్కడున్నాయండి, ఇప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళవలసి వస్తూ ఉంది. కానీ ఇక్కడ అన్నీ అరేంజ్ చేశారు సూపర్, అసలు చాలా బాగుంది. 24/7 అవర్స్ ఉంటుందంట, మీరు ఎప్పుడైనా వచ్చి బుక్ చేసేసుకోవచ్చు, సూపర్గా ఉంది. 7 కలర్స్ స్టూడియో అనమాట దీని పేరు. చూడండి ఇటు చూస్తే ఇదొక సెటప్, బ్లూ వైట్ కలిపి ఇచ్చారు చక్కగా. ఇటు చూసారంటే ఇదొక రాజుల భవనంలా ఉంది, బాగుంది ఇది కూడా, సూపర్గా ఉంది. వావ్, ఎంత బాగుంది చూడండి, సూపర్గా ఉంది. ఇంక ఇటు చూసారంటే ఫొటోస్ సెక్షన్ అండ్ బార్, వావ్ ఇది కూడా అంతే బాగుంది. ఇప్పుడు మా కార్తీక్ నేను ఫోన్ చేస్తా పోలీసులకి, హలో మా కార్తీక్ దొరకట్లేదు, ఎక్కడైనా మీకు కనిపిస్తే చెప్పండి నాకు, ఓకే చెప్తా అన్నారు. వస్తే అడ్డుకుని అడ్డుకుని పేల్చేస్తా. ఇటు చూడండి లైటింగ్ అంతా ఎంత బాగుందో, లేదు ఇది లేదు. వా ఇటు చూడండి విలేజ్ సెటప్, మంచి నులక మంచం వేశారు చక్కగా, పట్టిడి మంచం. ఆహా, ఇలా కూడా కూర్చుని ఫోటోలు దిగాలని ఉంటుంది కదా చాలామందికి, ఆ కోరిక కూడా తీర్చేస్తున్నారు అన్నమాట, చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ చూసారంటే ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ, ఇక్కడ కూర్చుని ఫోటో దిగితే అద్దరిపాల, సూపర్గా ఉంది.
అది మహారాణి సీట్లా ఉందే, ఇది కూడా బాగుంది, సూపర్గా ఉంది. ఇది కూడా ఎక్కేస్తా వదలు అమ్మయ్య. ఎవరక్కడ? సూపర్, చాలా బాగుంది. అబ్బా ఇంకా లోపల ఉన్నాయి, రండి, చాలా ఉన్నాయి, చూద్దాం. ఓ ఇక్కడ చూడండి, కుండలతో ఎంత బాగా డెకరేషన్ చేశారో, చక్కగా కిందేమో చాపలేశారు, సూపర్గా ఉంది, చాలా బాగుంది. అసలు అంటే ఒక మంచి విలేజ్ అన్నమాట ఇది. చూసారంటే కొండపల్లి ఎద్దుల బండిని పెట్టారు చక్కగాను, చాలా బాగుంది. ఇక్కడ కుండలు తయారు చేసేది పెట్టారు, అన్నీ ఇక్కడ తయారైన కుండలు పెట్టారు. తర్వాత ఇటు చూసారంటే పాతకాలం స్కూటర్ లాగా స్కూటర్ను కూడా పెట్టారు అన్నమాట, ఎక్కేసి కూర్చుని ఫొటోస్ దిగొచ్చి. వా సూపర్, అసలు అన్ని సెటప్స్ ఉన్నాయండి. రండి ఇంకా లోపల ఉన్నాయి చూద్దాం. ఓ మై గాడ్, అబ్బా ఎంత పెద్ద గుమ్మడికాయో, వాయమ్మా ఎంత ఉందో చూడండి గుమ్మడికాయ, గుమ్మాలో కాసినట్టు అనమాట వీళ్ళు, గుమ్మాలో అలా ఉండాలండి. చాలా బాగుంది కదా, సూపర్ సెటప్ చూడండి, అన్ని సూపర్గా ఉన్నాయి. వా నేను పైకి ఎక్కి దిగుతా. అమ్మ దేవుడిదా ఇది? అయ్యో స్వామి క్షమించు తండ్రి, నాయన క్షమించు, 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 క్షమించు. దేవుడిది కాదా? నాగలా ఎస్, చూసారా అండి ఎంత బాగున్నాయో. అసలు బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ప్రపంచం అంతా తిరిగి అన్ని ప్రదేశాలు మనం చూడడం మన వల్ల కాదు, కాబట్టి ఇలాంటి ప్లేస్కి వస్తే మీరు అన్ని ప్రదేశాలు ఒకే చోట చూసినట్టు కన్నుల పండగగా ఉందండి. నిజంగా ఎంత బాగుందంటే చెప్పలేనమాట. ఇక్కడ మామూలుగా ప్రీ వెడ్డింగ్స్ చేసుకోవడానికి 90 డిజైన్స్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ థీమ్ 90 థీమ్స్ ఉన్నాయి, అలాగే చిల్డ్రన్స్వి 40 ఉన్నాయంట, 40 థీమ్లు ఉన్నాయి. వాళ్ళు కోర్టు అన్నీ మొత్తం రైల్వే స్టేషను అన్నీ బ్రిడ్జ్ గిడ్జ్ అన్నీ ఉన్నాయండి. నిజంగా అమ్మో ఏమని చెప్పాలో నాకు అర్థమే కావట్లేదు, అన్ని థీమ్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర. బయట చూస్తే అవుట్డోర్ కూడా 40 ఉన్నాయి, కళ్యాణ మండపాలు ఉన్నాయి చక్కగా, చాలా బాగుందండి, అన్నీ ఉన్నాయి. మీరు ఒక్కసారి వచ్చి చూశారు అంటే మళ్ళీ లైఫ్ లాంగ్ ఇక్కడికే వస్తారు, మీరు మీ పిల్లలు, పిల్లలు పిల్లలు కూడా వచ్చేలాగా ఉంది. స్టూడియో సూపర్గా కట్టారు నిజంగా, వారికి మాత్రం నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఎంతో పెద్ద మైండ్ అయితే కానీ ఇంత ప్లాన్ చేసి చేయడం అనేది చాలా కష్టం. మనం వేరే చోట్లకి వెళ్ళి ఫోటోలు దిగుతాం, కానీ ఒక సెటప్ ఒక చోటే ఉంటుంది, అక్కడ దిగాక మళ్ళీ ఒక 1.5 కిలోమీటర్ దూరం నడిచి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంది అంటే ఈ థీమ్ అయిపోయిందంటే ఇంకో థీమ్కి వెళ్ళిపోవచ్చు వెంటనే, టకటక్క డ్రెస్ చేంజ్లే లేట్ అనమాట. నిజంగా పిల్లలకి డ్రెస్సులు కూడా ఇస్తున్నారంట, అది కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా సూపర్, మా పిల్లల్ని తీసుకొచ్చి నేను ఇక్కడే ఫొటోస్ తీసుకుంటా. మీరందరూ కూడా వచ్చేయండి తప్పకుండా. ఇలాగే అలనాటి రాగిణిని ఆదరిస్తూ అభిమానిస్తూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నా వీడియోస్ అన్నీ తప్పకుండా చూడండి, ఇలాంటివన్నీ మంచి మంచి ఎక్కడ ఉన్నాయా అని నేను వెతుక్కుని వెతుక్కుని మరీ చేస్తున్నా మీ అందరి కోసం, మీకు తెలియాలి అని. ఎందుకంటే ఇలాంటి ప్రదేశాలు ఒకళ్ళు చూసి వస్తే సరిపోదు, అందరికీ తెలియాలి, అప్పుడే బాగుంటుంది కదా, అందుకని. ఓకేనా, నమస్కారం. అలనాటి రాగిణి.